హాయ్ హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణపై పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో కొంత కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా బీజేపీని విమర్శిస్తూ ఉన్నాయి. అసలు మోడీ చేసిన వ్యాఖ్యలపై అసలు బీజేపీ స్టాండ్ ఏంటి? అంటే మోడీ గారు ఆయన ఆ రోజు పార్లమెంట్లో జరిగిన విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది, కానీ దాన్ని ఇక్కడ రెండు పొలిటికల్ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ తనదైన శైలిలో విమర్శిస్తున్నాయి. సరే, ఈ నేపథ్యంలో బీజేపీ ఏమనుకుంటుంది? మనతో పాటు ఎమ్మెల్యే రఘునందరావు గారు ఏంటి అసలు మోడీ గారి వ్యాఖ్యలను మీరే విధంగా తీసుకుంటున్నారు? అంటే వారు మాట్లాడింది ప్రొసీజర్ గురించి మాట్లాడినారు. భారతీయ జనతా పార్టీ గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఈ దేశంలో ఒక మూడు రాష్ట్రాలను విభజించాల్సిన సందర్భం వచ్చినప్పుడు, విభజిస్తున్నటువంటి రాష్ట్రం, కొత్తగా ఏర్పాటు కాబోతున్నటువంటి రాష్ట్రం, ఇరు ప్రాంతాల ప్రజల్ని, ఇరు ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ని ఒప్పించి సమన్వయం చేసి ఎంత నీట్గా పార్లమెంట్లో మేము బిల్ పాస్ చేశాం, ఇది భారతీయ జనతా పార్టీ విధానం. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? 12 మంది కేంద్ర మంత్రులు ఉంటారు ఆంధ్రప్రదేశ్ సైడ్ నుంచి, తెలంగాణ రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పాటు చేయాలనుకున్న రోజు మీరు అవలంబించిన ప్రొసీజర్ ఏంది అని అడిగినారు. సో మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు వాజ్పేయి గారు పాటించిన విధానం ఏంది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన చేసినప్పుడు మీరు పాటించినటువంటి అవకతవక విధానం ఏంది అనేది వారు గుర్తు చేసారు తప్ప, భారతీయ జనతా పార్టీ ఏ రోజు తెలంగాణకు వ్యతిరేకం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఎవరు తెలంగాణ అనని రోజు, ఈ రేవంత్ రెడ్డిలు, హరీష్ రావులు, ఈ కేసీఆర్లు ఎవరు జై తెలంగాణ అనని రోజు 1997లో కాకినాడ తీర్మానం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏదో తీర్మానం చేసి మర్చిపోయినామని మమ్మల్ని అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఈ రేవంత్ రెడ్డి గారిని ఎవరైతే మోసిర్రో, ఏ పార్టీ అయితే ఈయన నాయకుడు తయారు చేసిందో, ఆ నాయకుడు వాజ్పేయి గారి హయాంలో ఎన్డీఏకి కన్వీనర్గా పనిచేసిండు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా అడ్డుపడ్డది చంద్రబాబు నాయుడు గారని ఎలవారు వారి ప్రెస్ మీట్లో పొగిడినారు కదా గొప్ప నాయకుడు ఎల్కే అద్వాని గారని, ఎల్కే అద్వాని గారు ప్రపంచానికి చెప్పిండు. నేను చెప్తలేను, ఇది నా సొంత కవిత్వం కాదు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్తో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని ఎన్డీఏలో వ్యతిరేకించింది కాబట్టి మేము మూడు రాష్ట్రాలను ఇచ్చినాం, తెలంగాణని ఇవ్వలేకపోయినాము అని గౌరవనీయులు ఎల్కే అద్వాని గారు చెప్పిండ్రు. ఇంత మంచిగా, ఇంత అర్థమయ్యే రీతిలో చెప్పిన తర్వాత మళ్ళీ ఇవాళ వచ్చి ఎల్కే అద్వాని గారిని పొగుడుతూ భారతీయ జనతా పార్టీని దూషించాలనుకోవడం రేవంత్ రెడ్డి గారి అవివేకానికి నిదర్శనం. నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి నీచ జాతి అని మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు. ఈ పదాలు ఇంతకుముందు ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. ఒక ఆయన సచ్చి ఆడున్నాడో నాకు తెలియదు, ఇంకొక ఆయన అయితే రాజకీయాల్లో పూర్తిగా కనుమరుగైపోయాడు. మణిశంకర్ అయ్యర్ గారు ఒకరు, అహ్మద్ పటేల్ గారు ఒకరు. వ్యక్తుల గురించి మాట్లాడవచ్చు, వ్యక్తుల ఆకారం గురించి మాట్లాడడానికి తప్పుపడతాను నేను, వ్యక్తుల భౌతిక స్వరూపాన్ని విమర్శించడానికి తప్పుపడతాను నేను. మీరు ఒక గౌరవ పార్లమెంటు సభ్యుడు, మీ సహచర పార్లమెంటు సభ్యుల్ని ఓడు బండిగాడు, ఓడు గుండుగాడు అని మాట్లాడతారు. ఇది ఏం సంస్కారం అని నేను రేవంత్ రెడ్డి గారిని అడగదలుచుకున్నాను. సరే, దేవుడు వారికి వెంట్రుకలు తొందరగా పోయినాయి, దానికి గుండుగాడు బండిగాడు ఇస్ దిస్ ద వే? నేను అంటలేనే మరి పొట్టోడు పొడుగోడు అని నేను కూడా మాట్లాడవచ్చు కదా, ఎల్లో పొట్టోడు మాట్లాడిండో పొడుగోడు మాట్లాడినా నేను కూడా అనొచ్చు కదా, నేను అంటలేను కదా, మాకు సంస్కారం అడ్డగొస్తుంది కదా. ప్రజాస్వామ్యంలో కొన్ని విలువలతోటి మాట్లాడుకుందాం, సిద్ధాంతాల మీద డిబేట్ చేసుకుందాం, పార్టీలు తప్పులు చేస్తే విమర్శించుకుందాం. మీరు అన్నారు కదా ఇందిరాగాంధీలు, వాజ్పేయిలు గొప్పగా మాట్లాడేటోళ్ళు, వాళ్ళు మాట్లాడితే దేశమంతా ఎదురు చూసేది వినేదని. మరి మీరు మాట్లాడుతున్న భాషను దేశం వినాలనుకుంటలేదు. మీ గురించి మీ పార్టీ నాయకులే చెప్పారు, మీరు మాట్లాడితే ముమ్మైతే కానలేక అప్పుడప్పుడు సీటీలు కొట్టేటోళ్ళు నలుగురు ఉంటారు అని చెప్పారు. నేను అంటలేను ఆ పదాలు. నీ పార్టీలో పుట్టి, నీ పార్టీలో పెరిగి, నీ పార్టీకి డిపాజిట్ లేకుండా చేసినటువంటి నాయకుడు చెప్పిన మాటలను నేను చెప్తున్నాను. కాబట్టి దయించి ఒకవేళ నా వైపు చూపెట్టాలనుకుంటే 4 వేళ్ళు మిమ్మల్ని చూపెడుతున్నాయనేటువంటి విషయం ఇటు పొట్టోడైనా అటు పొడుగోడైనా అర్థం చేసుకుంటే మంచిదనేది నా ఉద్దేశం. ఓవరాల్గా చూసినట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యల్ని పొలిటికల్ గెయిన్ కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కూడా, అంటే రీసెంట్ ఇన్సిడెంట్తో రామానుజాచార్య విగ్రహ ఆవిష్కరణకు కేసీఆర్ రాకపోవడం, అంతకుముందు కేంద్ర బడ్జెట్ విషయంలో కానీ, ఈ రోజున టీఆర్ఎస్ లీడర్లు మాట్లాడుతూ ఇంకెప్పుడు వచ్చినా సరే బీజేపీ లీడర్లను అడ్డుకుంటాం, ఇంక బీజేపీ మంత్రులు ఎవరు వచ్చినా అడ్డుకుంటాం, ఈవెన్ మళ్ళీ ప్రధానమంత్రి వస్తే అడ్డుకుంటాం, బీజేపీ చాలా వ్యతిరేకం అది ఇది అని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేయడం, దీన్ని ఏ విధంగా చూస్తారు? 1 ఫిబ్రవరి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రతిపాదించిన తర్వాత 2.5 గంటలు తిట్టిరు కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారిని. నిజంగా మీకు అడ్డుకోవాలని కోరుకుంటే, భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తుంది నిజమే అయితే, ఎందుకు మరి 5 ఫిబ్రవరి 119 మంది ఎమ్మెల్యేలని, 16 మంది ఎంపీలను తీసుకుని పోయి ఎయిర్పోర్ట్ దగ్గర ఎందుకు ధర్నా చేయలే, ఎందుకు నిరసన తెలియజేయలేదు? జై తెలంగాణ అన్న రోజు మేము నిరసన తెలియజేసినాం, మన్మోహన్ సింగ్ గారు హెలికాప్టర్లతో కూడా నల్ల బెల్లూన్లు వదిలి నిరసన తెలియజేసినాం. మీరు మాట్లాడేది నిజంగా మేము తప్పు చేసి ఉంటే ఎందుకు మీరు ప్రొటెస్ట్ చేయలేదు? డెమోక్రటిక్ వేలో ప్రొటెస్ట్ చేయని ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఉత్తుత ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేందుకు పనికొస్తాయి తప్ప, భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాలని సమదృష్టితో చూసేటువంటి పార్టీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్, క్రీడ్, రేస్, రీజియన్, రిలీజియన్,
ఏది లేకుండా భారతీయులందరూ ఒకటేనే ఆలోచించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సో అంటే ఇక్కడ పొలిటికల్ గెయిన్ కోసం అంటే ఇప్పుడు మళ్ళీ ఇది మోడీ వ్యాఖ్యల్ని బూచిగా చూపించి మళ్ళీ తెలంగాణలో బీజేపీని ఎండగొట్టే ప్రయత్నం అయితే అటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ చూస్తుంది. దీన్ని తెలంగాణ ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు? హుజూరాబాద్లో తెలంగాణ ప్రజలు ఎంత బాగా ఆలోచించారో మనం అందరం చూసినాం సార్. 1,00,000, 2,00,000, 5,00,000 కాదు 10,00,000 అకౌంట్లో వేసి ఓటేయమంటే కూడా మా పైసలు మేము తీసుకుంటాం, ఓటేసేటప్పుడు ఓటేస్తాం అనుకున్నంత విఘ్నత ఉన్నటువంటి ప్రజలు మనోళ్ళు. కాబట్టి ప్రజల్ని తక్కువ అంచనా వేసి ఏదో రెచ్చగొడతాం, పబ్బం గడుపుకుంటాం, రెండు పూటలు స్లైడ్లలో బ్రేకింగ్లు వస్తుండొచ్చు మీరు తిట్టిన బూతులు తప్ప ప్రజల మనసును మీరు గెలుచుకోలేరు. అది గుర్తుపెట్టుకోండి. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఏ పార్టీ విత్ డిఫరెన్స్. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అని నమ్మినటువంటి పార్టీ. అది కాశ్మీర్ అయినా, ఇటు ద్రవిడమైనా, అటు కన్నడమైనా, ఇటు తెలుగు అయినా, అటు అరవమైనా అందరినీ సమానం అని చూసుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మోడీ గారు క్లియర్గా చెప్పారు, సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని చెప్పినాం. ఇప్పుడు సమానత్వం కాశ్మీర్ టు కన్యాకుమారి ఒక సమానత్వం, కానీ ఈక్వాలిటీ ఆఫ్ తెలంగాణ అనేది ఒక పెద్ద ఇష్యూగా చూసి ఈ రోజున టీఆర్ఎస్ పార్టీ బాగా రేజ్ చేస్తుంది కదా, దీనిపై మీరు అన్న. ఒక ఎమ్మెల్యేని ఉన్నా నేను దుబ్బాకలో, వాళ్ళ జిల్లాలో ఒక ఎమ్మెల్యేని ఉన్నా. సిద్దిపేటలో ఒక మెడికల్ కాలేజ్ ఓపెన్ చేస్తారు, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. కేసీఆర్ గారు చెప్పిన ప్రజలు ఆలోచించాలి. సిద్దిపేటలో ఒక మెడికల్ కాలేజ్ పెడతారు, నేను అప్పటికే దుబ్బాక ఎమ్మెల్యే గెలుచున్నా. ముఖ్యమంత్రి గారు మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవానికి వస్తాడు, కనీసం నాకు ఇన్విటేషన్ ఉండదు. శిలాఫలకం మీద జిల్లా ఎమ్మెల్యేలలో ఒక ఎమ్మెల్యేనైనా నా పేరు ఉండదు. ఇది మొదటి ఈక్వాలిటీ ఇన్ఈక్వాలిటీ మరి కేటీఆర్ గారు చెప్పాలి. రెండవది జిల్లా గ్రంథాలయమని సిద్దిపేటలో గ్రంథాలయం కట్టుకున్నారు. కట్టుకున్న నిధులు డిఎంఎఫ్టీ నిధులు, వాళ్ళ సొంత నిధులు కావు. జిల్లా గ్రంథాలయమని బోర్డు పెట్టారు, శిలాఫలకం మీద రఘునందన్ రావు పేరు రాయలేదు. అధ్యక్షత వహించింది హరీష్ రావు ఆ రోజు మీటింగ్కి. మరి ఇది ఎట్లా ఈక్వాలిటీ అవుతుంది? ఈజీఎస్ పథకం కింద మొన్న నిధులు వచ్చినాయి కేంద్రంకి వెళ్ళి, 53 కోట్లు వచ్చినాయి సిద్దిపేట జిల్లాకి. 4 కోట్లు దుబ్బాకకి ఇచ్చి మిగతా 49 కోట్లు మామాలులను వంచుకున్నారు. గజ్వేల్లో 62 పంచాయతీలు కట్టుకుంటామన్నారు, స్వాగతిస్తా నేను. గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేని గ్రామ పంచాయతీలకు భవనాలు నిర్మించిస్తా అంటే స్వాగతిస్తా. గజ్వేల్లో 62 కట్టుకున్నప్పుడు కనీసం 36 అన్న దుబ్బాకకి ఇవ్వాలి కదా. పైసలు ఎవరి? ఉపాధి హామీ పథకం నిధులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు. ఏడ కట్టుకుంటారు పంచాయతీలు, గజ్వేల్ కట్టుకుంటారు. నా గజ్వేల్ ప్రజల మీద కోపం లేదు. గజ్వేల్కి ఇచ్చినప్పుడు, సిద్దిపేటకి ఇచ్చినప్పుడు దుబ్బాకకి ఎందుకు ఇవ్వవు అని అడుగుతున్నా. ఇది ఎట్లా ఈక్వాలిటీ అవుతుందో హరీష్ అన్న చెప్పాలి. సో అసలు డిస్క్రిమినేషన్ ఎక్కడైనా ఉందంటే అది మీ ఇంట్లోనే ఉంది. సో హుజూరాబాద్ ఎలక్షన్ తర్వాత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ మంత్రులే ఇక అయిపోయింది, ఇక ఈ రోజు నుంచి గొడవ అయిపోయింది. గంగుల కమలాకర్ కూడా కరీంనగర్లో అన్నారు, ఇంక ఈ రోజు నుంచి మేము కాన్సన్ట్రేషన్ అన్న అభివృద్ధి డెవలప్మెంట్ ఈ వర్క్స్ మీదనే చేస్తాం. కానీ అప్పటి నుంచి చూస్తుంటే మళ్ళీ పొలిటికల్ ఇష్యూస్ మీదనే బీజేపీనో లేకపోతే కాంగ్రెస్నో ఇదే జరుగుతుంది. కానీ స్టేట్ డెవలప్మెంట్ మీద వాళ్ళన్న మాటలు కట్టుబడి ఉన్నారా మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్ మీద ఎప్పుడు ఆలోచించదు. టీఆర్ఎస్ పార్టీ 2018 ఎన్నికలప్పుడు కూడా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే అప్పుడు మాట్లాడిన ఒక మాట మీకు గుర్తు చేస్తా, రేపటి నుంచి తెలంగాణకి ఏం కావాలనేది విజయవాడకు పోయి అడుకున్న తర్రబోయి మీరు అనే సెంటిమెంట్ని రెచ్చగొట్టారు. ఇవాళ కూడా మోడీ గారు ఏదో తెలంగాణకు వ్యతిరేకంగా గుజరాత్ పక్షపాతి అనేటువంటి సెంటిమెంట్ని రెచ్చగొట్టాలనేటువంటి ఒక అల్పమైన ఆలోచన చేస్తారు. తెలంగాణ ప్రజల ఐక్యూని, తెలంగాణ ప్రజల విఘ్నతని దయచేసి తక్కువ అంచనా వేయకండి. సో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు, తెలంగాణ ప్రజలు దీన్ని చేసుకొని టీఆర్ఎస్ని ఇచ్చేస్తారంటారు. చాలా విఘ్నులు అన్న తెలంగాణ ప్రజలు. ఒకసారి ఇచ్చిన అవకాశం మీకు, రెండోసారి ఇచ్చిండ్రు. ఉద్యమ నాయకుడనో తెలంగాణ తెచ్చినవనో ఇంకేదో చేస్తామని ఆశకిచ్చారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన మీరు చేస్తున్నటువంటి ఇబ్బందుల పాలు, ప్రజలకు జరుగుతున్న నష్టాలు, 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ ఏలాటి కాలేదన్న, గొప్ప పొంకనాలు కొడుతూ 10 లక్షలు ఇస్తా అని, ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇచ్చే ముఖ్యమంత్రి గారికి మొదటిచ్చిన వాగ్దానం 1,00,000 రూపాయలు ఎందుకు అమలవుతలేదన్న రైతు రుణమాఫీ, ఇంకా చెప్పమంటే చెప్పచేత కాదు, బూతులు తిడతారు, మందబలం ఉందని అరుస్తారు. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. సో లాస్ట్ ఒక్కటే అడుగుతున్నా, అంటే మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు బీజేపీ పార్టీకి కానీ ఇక్కడ తెలంగాణలో కానీ ఏమైనా ప్రభావం ఉంటాయి, పార్టీకి ఏమైనా నష్టం చేకూరుస్తాయంటారు? అంటే తెలంగాణ గురించి మేము ఎవరం, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు కూడా వ్యతిరేకంగా మాట్లాడారు. ఇది తప్పుడు ఆలోచన, తప్పుడు ప్రచారం. ఇన్ఫ్యాక్ట్ పార్లమెంట్లో బిల్లు పెట్టింది కాంగ్రెస్, పేపర్ స్ప్రే కొట్టింది కాంగ్రెస్, తలుపులు మూసింది కాంగ్రెస్, పారిపోవాలి బిల్లు ఎగ్గొట్టాలని చూసింది కాంగ్రెస్. ఆ రోజు నిలబడ్డది శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు, స్పీకర్ గారిని ఉద్దేశించి చెప్పిండ్రు. పాలకపక్షం బిల్లు పెట్టింది, ప్రతిపక్షం బేషరతుగా మద్దతు ఇస్తుంది, బిల్ పాస్ చేయండి స్పీకర్ గారు అని చెప్పి గట్టిగా అరిచి నిలబడి తెలంగాణ కోసం గొంతెత్తినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గౌరవనీయులు శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు. మరి ఇక బీజేపీ ఎట్లా వ్యతిరేకమన్నా? ఈ పార్టీలేం పుట్టనప్పుడు, ఈ పార్టీలేం తెలంగాణ అనప్పుడు జై తెలంగాణ అని కొట్లాడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజలారా, మోడీ గారిని భారతీయ జనతా పార్టీని బదనాం చేయాలని, కాంగ్రెస్ టీఆర్ఎస్ పెద్దలు చేస్తున్నటువంటి కుట్రల్ని అర్థం చేసుకోండి, అవకాశం ఉన్న చోట ఆలోచించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.